అక్కడి నుంచి రకరకాలుగా చూస్తున్నారు చెప్పండి చెప్పాను సార్ వినిపించలేదు మీకు ఏం చెప్పారు ఏమో అడగండి ఏది అడిగినా చేస్తారా అంటే అది అందుకే అడగని చెప్పకూడదు నాకు అది ఇన్నాక చెప్తాం అంటే వన్ ఇయర్ అయింది కదా చూసి కొంచెం అందుకే మీరు చూడలేదా కలర్ ఫోటో కొంచెం లైవ్లో చూడటం ఇదే కదా వన్ ఇయర్ గ్యాప్ తర్వాత ఇట్స్ లాంగ్ గ్యాప్ అందరు కూడా లైవ్లోకి రావటం ఇదే అనుకుంటాండి వన్ ఇయర్ తర్వాత మీరు ఎక్కువ లైవ్లో చూడటానికి ఇష్టపడతారా సునీల్ గారు నేను మైక్ ఆఫ్ చేసిన తర్వాత మాట్లాడతాం మీతో నేను జనరల్ చాలా కామ్గా ఉంటానండి కెలికితే మిగతా వాళ్ళు అందరూ అందుకే మైక్ ఆఫ్ చేసిన తర్వాత ఓకే కొంచెం సేపు నవదీప్ నవదీప్ గారి మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి ఆయన కొంచెం చాలా ఇక్కడ నాకు కడుపు నిండిపోయింది ఇంకా చాలు హి వెరీ యంగ్ కంపేర్ టు మీ టు మీల్స్ వద్దు వన్ మీల్ ఇస్ ఇనఫ్ బయ కొంచెం నీ టాలెంట్ అది జస్ట్ టీజర్ ఏ సార్ వీడేమీ అడగట్లేదండి నేనే కాని చెప్పి సరదామా ఆడదాం అనుకుంటున్నాను అసలు లాస్ట్ ఇయర్ మనందరికీ అంటే ఎన్నాళ్ళు మనం ఎవరన్నా హాస్పిటల్లో ఉంటే ఎప్పుడైనా వెళ్ళి చూసొచ్చాం లాస్ట్ ఇయర్ ఏంటంటే అందరం హాస్పిటల్లో ఉంటే ఈ ఇయర్ అయిన తర్వాత మనం చూడటానికి కొంతమంది వచ్చారు అన్నట్టు గడిచిందండి అందరికీ కానీ ఆ ఇయర్లో కూడా నాకు అలా వేయకుండా సినిమాలో నటించే ఛాన్స్ వచ్చి నాకు చాలా హుషారు చాలా కాలం తర్వాత నేను మళ్ళీ అందరినీ ఆనందంగా ఫేస్ చేయడానికి నాకు రియల్ లైఫ్ ఇచ్చిందండి ఫ్యాక్ట్ అయితే అదే దాని రిజల్ట్ ఇప్పుడు చేస్తున్నానండి చాలా సో ఈ ఇయర్ మిడ్లో మీకు అందరికీ అర్థం అవుద్ది నాకు ఆ ఇయర్లో ఈ సినిమా ఎంత బూస్ట్ ఇచ్చిందో సో అంటే అందరూ సంకల్పం గట్టిగా ఉండి అందరు మనసులు ప్యూర్గా ఉండి అందరం లొకేషన్లో పండగల షూటింగ్ చేస్తే పండగకి ఆ రోజు చెప్పానండి మీ అందరింటికి మేము వచ్చినట్టు ఉంటుందని అది మీరు థియేటర్కి వస్తే మీ ఇంటికి మేము వచ్చినట్టు ఉంటుందని చెప్పాను అది చూసి మీరు కూడా మేము వచ్చిన తర్వాత మమ్మల్ని వదిలేయకుండా నెత్తిన పెట్టి చూసుకున్నారు మీ అందరికీ పేరు పేరున సంవత్సరం తర్వాత మరీ మరీ థ్యాంక్స్ చెప్తున్నాను బాగా ఫార్మాలిటీ ఎక్కువైపోయినట్టుందండి కొంచెం నవదీప్ గారికి ఇస్తాను ఎనర్జీ బూస్ట్ చేస్తారా గుడ్ ఈవినింగ్ అండి అందరికి మామూలుగా ఏదైనా సినిమా